రైట్ 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 ఆధారాలు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శాంతి ప్రసాద్ గారు మనతోటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విల్సన్ గారు ఉన్నారు, విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. విల్సన్ గారు, ఈ నెల 30 లోపు వివేకానందరెడ్డి గారి హత్య కేసు విచారణ పూర్తవుతుందని ఆశించవచ్చు. అదేవిధంగా గూగుల్ టేక్అవుట్ అనేది కేవలం మనిషి ఆ ప్రాంతంలో ఆ మొబైల్ను ఉపయోగించిన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడనేది మాత్రం చూపిస్తుంది, కానీ ఆ క్రైమ్ కి గూగుల్ టేక్అవుట్కి ఎలాంటి సంబంధం ఉండదు. క్రైమ్ జరిగిందా లేదనేది గూగుల్ టేక్అవుట్ ఎలా చెప్పగలుగుతుంది, ఎలా చెప్తుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు రవిచంద్రరెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడడం అనేది ఇప్పుడు గూగుల్ టేక్అవుటే కాదు, ఇంకొక టేక్అవుట్ అయ్యగాడు వాడతారు. ఇది విచారణలో జరిగే అంశాలు ఇవి. కాబట్టి గూగుల్ టేక్అవుట్ని తప్పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఉన్న ఆధారం ఏంటి, అది తీసుకుంటారు. కాబట్టి విచారణ రీతిని ప్రశ్నించడానికి మనకి సబ్జెక్ట్ ఏమి ఉండదు. అక్కడ విచారణ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పష్టంగా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు దరిదాపు నథింగ్ బట్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ రామచంద్రరావు అనుకుంటే రెండు ఆత్మగా వివేకానంద రెడ్డి గారు ఉంటారు. ఆయన హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఆయన కార్యక్రమాలు మొత్తం చక్కబెట్టేది వివేకానంద రెడ్డి గారు. కాబట్టి కడప మొత్తం కాడ ప్రతి కడప కాడ తెలిసిన వ్యక్తి. ఇట్ ఈస్ వ్యాలిడ్. నాకు తెలిసి వివేకానంద రెడ్డి గారు కాదు, సాధారణ వ్యక్తి చనిపోయినా ఆ చనిపోయిన దానికి కారణాలు అన్వేషించడం అనేది ప్రభుత్వాల బాధ్యత 100%. అందులో ఏం సందేహం లేదు. అది ఏ ప్రభుత్వమైనా సరే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 100-150% శిక్ష పడాల్సిందే. అలా శిక్ష పడకపోతే మనం ఆటవిక రాజ్యాలు ఉన్నట్టు. కాబట్టి ఆ శిక్ష చేసే బాధ్యతని డైరెక్ట్గా రాజకీయ పార్టీలు చేసుకోలేవు. కాబట్టి మనకున్న ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు, పోలీసులు, అదేవిధంగా సిబిఐ. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సిబిఐ 4 సంవత్సరాలు తీసుకోవడం అనేది నేను ఇంతకు ముందు కూడా వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే సిబిఐకి ఇంతకాలం పట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఈ హత్య మీద ఫలాని వాళ్ళు చేశారు అనే సందేహం వస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు. ఎస్, ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్లే ఈ రోజు 4 ఏళ్ళు కేసు కొనసాగుతుందని నేనే కాదు ఎవరని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు రక్తం తుడిచారు, కట్లు కట్టారు అనేది స్పష్టం. స్పష్టమైనప్పుడు ఎవరు కట్లు కట్టారు, ఎవరు తుడిచారు అనే దగ్గర ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేయలేదు అనేది ఇప్పటికి ప్రజల్లో మిలియన్ డాలర్ల క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈయన చేతుల్లో 9 రోజులు సిట్టు నేతృత్వంలో నడిచిన కేసు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నారాసు రక్త చరిత్ర అనే వాళ్ళ పత్రికలకు ఆర్టికల్ వచ్చింది కదా, ఎందుకు చంద్రబాబు నాయుడునో లేకపోతే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే ఏంది, వాట్ ఇస్ వేర్ ఇంటెన్షన్ ఏంటి? అందుకే నేనేమంటానంటే ఆ రోజు ఒకవేళ ఇక్కడ ఇది ఈ కేసులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చర్యలు తీసుకుంటే సెంపతి వస్తుందన్నా చంద్రబాబు నాయుడు ఆపి ఉండొచ్చు, 1. లేదా ఈ విషయంలో మరి నేను అదే కారణం, ఈ విషయంలో ఇంతకంటే ముందుకెళ్తే రాజకీయంగా నష్టమైన పరిస్థితులు కూడా ఆగుండొచ్చు. ఈలోపు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు కాబట్టి గ్యాగ్ ఆర్డర్ తేవడం వల్ల ఆపేయాలని చెప్పడం నేను నాకైతే అది అంత కన్విన్సింగ్ లేదు ఆ పాయింట్. ఇక ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉరిశిక్షకు అర్హులు, అందులో సందేహం లేదు. వాళ్ళు ఎంత సాయ వ్యక్తులైనా సరే వాళ్ళని ఉరిదీయాల్సిందే. ఎందుకంటే చంపింది మామూలు వ్యక్తిని కాదు, అదే సమయంలో అతన్ని నరికారు. ఆ నరకడం అనేది ఇప్పటిదాకా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద నాయకుడిని నరికి ఇంత స్థాయిలో నరికిన దాఖలాలు నాకు ఎక్కడ కనబడారు అనేది కూడా ఉంది. ఇది బాధాకరం. నేను సిబిఐని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎవరైనా అరెస్ట్ చేయండి, ఏమైనా చేయండి, తొందరగా ఈ కేసుని కొలుకు తీసుకురండి. కాబట్టి సిబిఐ మీద చంద్రబాబు నాయుడు గారికి అపారమైన ప్రేమ ఉందని అనుకోలేము. గతంలో సిబిఐ రాకూడదని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు సిబిఐ తేల్చాలని అడగడానికి నాకు తెలుసు తెలుగుదేశం పార్టీకి నాకు అర్హత లేదని నేను అనుకుంటున్నాను. అదే సమయంలో ఇక్కడ కూడా అధికార పార్టీ కూడా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి సునీత గారు ఢిల్లీలో పాపం తిరుగుతూ ఉంది అమ్మాయి, ఆమెకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎవరి తరపున వాదిస్తున్నాడు, నిందుల తరపున వాదిస్తున్నాడు అంటే ఏమర్థం అవుతుంది మీకు? ఎవిడెన్స్ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ఏమర్థం అవుతుంది? ఎందుకు ఆయన అంటే వాదిస్తున్నాడు, చెల్లికి కదా సపోర్ట్ ఉండాలా? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం
అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరంజన్ రెడ్డి గారిని ప్రవేశపెట్టడం అనేది సందేహాలకు తావిస్తుంది. తర్వాత ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నారు దస్తగిరి స్టేట్మెంట్ లేకపోతే కేసు ఏమీ లేదని, ఎక్కడైనా సరే ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో ఒక ఆధారం తీసుకునే ముందుకెళ్తారు. అంతకుముందు అరుషి అనే ఒక ఒక అమ్మాయి మర్డర్ కేసులో కూడా జరిగితే 12 ఏళ్ళు సాగింది. రవిచంద్ర రెడ్డి ఒక మాట చెప్పాడు, ఇది బాగుంది, ఎవరైనా సరే ఈ కేసులో తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయాలని. నేను కూడా ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇందులో ఎవరు ఏ స్థాయి వ్యక్తులు నేరం చేసినా ఆ నేరం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడాలని నేను మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలందరూ కోరుకుంటున్నారు, భారతదేశం తెలుగు వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం బేసిక్ గా ఏంటంటే సిస్టమ్ ను కాపాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ నేరస్తులకు శిక్ష పడడం అనేది అనివార్యం. అది ఎవరైనా సరే సరే వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే రామ్ సింగ్ మీదే గతంలో బెదిరిచ్చారు, ఎందుకు బెదిరిచ్చారు అనేది కూడా ఈ రోజు ఒక క్వశ్చన్ గా మనకు కనబడతా ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు దీన్నే న్యాయ పరిభాషల్లో సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళ వైఖరులు తర్వాత వాళ్ళ యాటిట్యూడ్స్ అన్ని మనకి అర్థమవుతాయి. ఇక మిత్రుడు రవిచంద్ర రెడ్డి గారు మీడియా ట్రయల్స్ అన్నారు, ఖచ్చితంగా మీడియా ట్రయల్స్ చేస్తూనే ఉంటుంది, మీడియాకి వేరే పనే ఉంటుంది, ఇది పాపులర్ పర్సనాలిటీ కాబట్టి మీడియా ఖచ్చితంగా డిబేట్ పెడతారు. గతంలో కూడా సాక్షి ఛానల్లో ఇట్లా డిబేట్స్ చాలా పెట్టారు, పెడతారు కూడా, పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అట్లా పెట్టకపోతే ఏమవుద్దంటే ఎవరైనా మర్డర్ చేసి పక్కన పడేస్తే పోలీసులు వచ్చి ఎన్క్వైరీ చేసే వరకు ఆగాలి అని మనం అంటే ఆ చనిపోయిన వాళ్ళకి మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. బట్ సిస్టమ్ ఏంటంటే ఇలాంటి ఏమి జరుగుతూ ఉంటాయి, మనం దేనికి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండొచ్చు, ఆ ధైర్యంగా ఉండే దగ్గర ఎవరైనా ధైర్యంగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా ఉండొచ్చు, అవినాష్ రెడ్డి అని ధైర్యంగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ఇసలు ట్రస్ట్ జరగకూడదు అనే ఆలోచన అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బ్రహ్మనాయుడు గారు నేనేమంటారంటే ఈ కేసుని ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది, వాళ్ళు తీసుకున్న ఈ నెల రోజులు టైం ఉంది కదా, ఈ నెల రోజుల టైంలో ఫినిష్ చేయాలని తెలుగు వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇది తెలుగు ప్రజలకు గుండె చప్పుడు, కాబట్టి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన వ్యవహారం. దీన్ని ఇటువంటి మర్డర్లు జరిగితే మనం సైలెంట్ గా చూస్తున్నట్టే మనం సభ్య సమాజంలో ఎక్కడున్నాం అనే దగ్గర ప్రతి ఒక్కరు సందేహాలు వస్తాయి. కాబట్టి ఈ రోజు ఎవరైనా మాట్లాడచ్చు, ఏవైనా చేయొచ్చు, ఇంటెన్షన్ ఉంటే ప్రజలు తెలుసుకుంటారు. పాలు నీళ్లు సిద్ధాంతం అనేది ప్రజలు తెలుసు, కాబట్టి ఏది పాలు ఏది నీళ్లు, కాబట్టి ఆ విధంగా ప్రజలు జడ్జిమెంట్ ని మనం వదలాలి. అదే సమయంలో ఎస్ మాట్లాడుతుంటారు, మనకు నచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరు పరిధిలో వాళ్ళు మాడుతూ ఉంటారు, ఎవరు విశ్లేషణ వాళ్ళు చేస్తుంటారు, కొంచెం లోతుగా పోయి ఇంకొంచెం కేసు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తారు. కాబట్టి దస్తగిరి స్టేట్మెంట్ మైనస్ అని అనుకోవడానికి లేదు, ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కదులుతుంది. అదే సమయంలో నేనైతే ఇమీడియట్ గా పలానా వాళ్ళు ముద్దాయాలని నేను మీడియా ట్రయల్ చేయను, అది సిబిఐ పని, సిబిఐ చేయాల్సిన అవసరం ఉంది, సిబిఐ గట్టి చిత్తశుద్ధి చేయమని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పౌరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, 4 ఏళ్ళు తీసుకోవడం అనేది ఒక హిస్టారిక బ్లండర్ అని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఆ రోజు సైలెంట్ గా ఉండడం కూడా హిస్టారిక బ్లండర్ భావిస్తున్నాను. 9 నెలలు 11 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఆయన చేతులకు కేసు తేల్చకపోవడం కూడా హిస్టారిక బ్లండర్ అని భావిస్తున్నాను. రైట్, సుబ్బారావు గారు, గూగుల్ టేక్ అవుట్ కేవలం ఒక చిన్న మాట అండి, ఒక చిన్న మాట మైనస్ దస్తగిరి అని ఎందుకన్నానంటే ఈ యొక్క మర్డర్ మీద ఇప్పుడు మా సోదరు చెప్పినట్టుగా విల్సన్ గారు చెప్పినట్టుగా అన్ని పక్షాలు కూడా గద్దలాగా చూస్తుంటే నిజంగా అతను సాక్షి కాకుండా ఇంకో బలమైన సాక్షి ఉంటే ఈ పాటికి అన్ని పత్రికలు లక్ష్యపడింది. ముఖ్యంగా మా రవిచంద్ర రెడ్డి వ్యతిరేకించే మీడియాలో అతను చాలా ప్రముఖంగా కూడా వచ్చింది, అది ఒకటి పాయింట్ మీరు గమనించాల్సి. రెండోది మా సోదరు రవిచంద్ర రెడ్డి కూడా ఇందో ఒక మాట అన్నారు, మీడియా ట్రయల్ జరగకుండా జరుగుతుంది. సోదరా ఇది కేసు కోర్టు పరిధిలో లేదు, ఇంకా ఆ కోర్టు పరిధిలోకి వెళ్ళలా, వెళ్ళకముందే పోలీసు సిబిఐ చేతిలోనే ఉంది కాబట్టి ఈ స్టేజ్ ఏదైనా ఇప్పుడు మీ ముత్తాయిలు అందరూ కూడా కొత్త కొత్త వాదనలు పెడతారు. ఒకప్పుడేమో దాన్ని ఏమంటాము కిరాయి హత్య అన్నారు, కిరాయి హత్య పోయి సుపారీ అన్నారు, సుపారీ పోయి మళ్ళీ గుండెపోటు గొడ్డలపోటు ఇప్పుడు అక్రమ సంబంధం అయింది, అక్రమ సంబంధం పోయి ఆశలు గొడవైంది, ఆశలు గొడవపోయి ఇప్పుడు ఇంకా వేరే వేరే కథనాలు వస్తున్నాయి, మతం మార్చడానికి గోళ ఇట్లా చేరణలో ఉండగానే నానా రకాలు తగ్గి వస్తున్నాయి. తర్వాత ఎవరో తల్లిని గిల్లాడని వస్తున్నాయి, అవి కూడా కోర్టులో వాదనలు పెడుతున్నారు కదా. కాబట్టి విచారణ పోలీసు విచారణ పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడేది, ఎందుకంటే అన్ని యాంగిల్స్ లో కూడా విచారణ ప్రోబ్ జరగాలనేది ఆలోచన తెలుసు గారు, అది జరిగిన తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడకూడదు.
ఎందుకంటే కోర్టు ప్రభావితం చేసిన వాళ్ళు అవుతాం కదా. సుబ్బారావు గారు, గూగుల్ టేక్ అవుట్ అంశం